వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందండి? వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రకేతులు సప్తమ రాహు తృతీయంలో రవి బుధ గురు శుక్ర శని యొక్క సంచారం షష్టమ అంగారకుడి యొక్క సంచారం ఒక విధంగా వృశ్చిక రాశి వారికి పూర్తిగా గ్రహ స్తంభం జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి అంటే ఎక్కడ పని చూసినా అక్కడే స్తబ్దతగా ఆగిపోవడం గానండి మానసికంగా కాస్త ఒత్తిడి పెరగడం గానండి రావాల్సిన ధనం కానీ పెట్టుబడులు కానీ చిన్న తరహా వ్యాపారస్తులు కూడా కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగే అవకాశం గోచరిస్తుంది ఎందుకంటే జన్మరాశిలో కేతువు సప్తమ రాహు షష్టమంలో అంగారకుడు తృతీయంలో ఐదు గ్రహాలు అంటే ఇక ఒక విధంగా ప్లానటరీ పొజిషన్ మొత్తం కూడా గ్రహాల మొత్తం రాహుకేతువుల మధ్యలో స్తంభించినట్టుగా ఉంది అంటే వృశ్చిక రాశి వారికి ఒక విధంగా కాస్త ఈ వారంలో మనం దైవికమైనటువంటి బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది గ్రహపాటకు గురవకుండా మనం శాంతి పరిహారాలు చేసుకోవటం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన దీంతోపాటు ప్రతి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి గతం నుంచి వచ్చినటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని కలిగే పరిహారాలు ప్రయత్నాలు చేసుకోవటం మంచిది ప్రతి సమస్య కోర్టు సమస్యలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు ఇంకా కాస్త పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన షష్టమ అంగారకుడి సంచారం వల్ల మధ్యవర్తులు మిత్రులు స్నేహితుల నుంచి వచ్చే కొద్దిపాటి ఇబ్బందుల రీత్యా ఈ రాశి వారికి అపవాదమానాలు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు రావాల్సిన ధనం విషయంలో కోర్టు వ్యవహారాల రీత్యా ఈ రకంగా కొద్దిపాటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి రాశి వారికి కావాల్సింది ఏమిటి అంటే మానసికమైనటువంటి ధైర్యంతో పాటు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన గురుగారు మరి వృశ్చిక రాశి వారు ఏ దైవ ఆరాధన చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయంటారండి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సప్తమ రాహు జన్మరాశిలో కేతు యొక్క సంచారం మన కోపాన్ని తక్కువగా ఉంచుకోవటం ఊహించకుండా వచ్చే ప్రతి సమస్యలో కోపోద్రిక్తులు అవటం కానీ కుటుంబపరమైన సమస్యలు వైవాహిక జీవితంలో వచ్చే అనర్థాలు మాట పట్టింపులు పెంచుకోవటం వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా గణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి అంటే ఈ ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి కూడా ఉదయం సాయంత్రం గణపతి నామాన్ని చదువుకోండి బుధవారం రోజు విశేషంగా ఉండ్రాలు నివేదన గరికతో కుంకుమతో మహాగణపతిని పూజ చేయటం ఆర్థికంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం వృత్తి వ్యాపారాల్లో ఉండేవారు పెట్టుబడుల విషయాల్లో కాస్త సమయాన్ని తీసుకోవటం ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు కాస్త ఆలోచించి మీరు యొక్క వ్యాపార విషయంలో ఒక ఖచ్చిత నిర్ణయాలు తీసుకోవటం ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రతి ప్రయత్నంలో శ్రమ అత్యధికంగా ఉంటుంది మనం ఎంతో కష్టపడితే కానీ ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి అవకాశం గోచరిస్తుంది అంటే గణపతి యొక్క నామం వల్ల మనం చాలా వరకు ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారికి జన్మరాశిలో చంద్రుడి యొక్క సంచారం ఈ వారంలో అమ్మవారి యొక్క ఆరాధన వల్ల కూడా మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ఈ వారం రోజుల్లో చాలా సానుకూలంగా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి